వెల్కమ్ టు ఏబిఎన్ స్టాండప్ న్యూస్ వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడం వివాదాస్పదం అవుతోంది కోహ్లీని తప్పించడం వెనుక రాజకీయాలున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి వన్డేలు టీ ట్వంటీలకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించడంపై రాజకీయ కోణాలున్నాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించింది అయితే అప్పటికే టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో కెప్టెన్ గా కొనసాగాలని భావించాడు కానీ బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీ నిర్ణయాన్ని లెక్కలోకి తీసుకోలేదు అయితే విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్ట్ల సిరీస్ తర్వాత జనవరి పంతొమ్మిది నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది ఈ సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ తన మొదటి వన్డే సిరీస్ ఆడనున్నాడు ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చ నడుస్తోంది విరాట్ తనంతట తానుగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని అందరూ ఊరుకున్నా ఆ తర్వాత విరాట్ కు కనీసం చెప్పకుండా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారన్న వార్త వైరల్గా మారింది విరాట్ కెప్టెన్ గా ఉండకపోవడంపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడంతో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఈ విషయంపై స్పందించాడు టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం బీసీసీఐకి ఇష్టం లేదని అయితే అతను బోర్డు చెప్పినా వినలేదని గంగూలీ అన్నాడు కోహ్లీకి నలభై ఎనిమిది గంటల గడువు ఇచ్చినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో బీసీసీఐ పెద్దలు కోహ్లీని తప్పించారని చెప్పాడు మరోవైపు టీంలో కూడా మనస్పర్ధలు వస్తున్నాయని అంటున్నారు ముఖ్యంగా టెస్ట్ క్రికెట్కు కెప్టెన్గా ఎవరు ఉంటారో నిర్ణయించే క్రమంలో విరాట్ కోహ్లీకి అవమానం ఎదురైనట్లు సమాచారం అంతేకాకుండా కొన్ని రోజులుగా బీసీసీఐ విరాట్ కెప్టెన్సీతో హ్యాపీగా లేదని సమాచారం అందుకే విరాట్ కూడా టీ ట్వంటీ క్రికెట్లో కెప్టెన్గా తప్పుకుంటున్నానని ప్రకటించాడు టెస్ట్ క్రికెట్కు వన్డేకు మాత్రం తానే కెప్టెన్గా కొనసాగాలనుకున్నాడు కానీ అక్కడ జరిగింది వేరే సౌత్ ఆఫ్రికా టెస్ట్కు సమయం దగ్గర పడుతోంది విరాట్ కెప్టెన్సీ బీసీసీఐకి నచ్చలేదు అందుకే విరాట్ స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని వారు ఎదురు చూశారు అలా జరగకపోవడంతో విరాట్ ఒప్పుకోకపోయినా వారు ఓ పెద్ద స్టెప్ తీసుకున్నారు దీంతో వారు సింపుల్ గా విరాట్ను కాకుండా రోహిత్ శర్మను టెస్ట్ క్రికెట్ కు కెప్టెన్ గా ప్రకటించారు దీంతో విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోహ్లీ మంచి ఉన్న క్రీడాకారుడు అలాగే విరాట్ కోహ్లీని కెప్టెన్సీని తీసుకోవడం వల్ల మాకు అందరికీ చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఒక బ్యాట్స్మెన్గా కాకుండా హ్యూమనిటీ పర్సన్స్ కూడా చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని కెప్టెన్ తీసేయడం మాకైతే బాధగా అనిపిస్తుంది ఇట్లాంటి ఒక్క ఐసీసీ టీం కెప్పు తీసుకురావడం మనతో తీసేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఒక క్రీడాకారుడు ఓటమిని గెలుపుని ఆస్వాదిస్తూ ఉంటారు అట్లాంటప్పుడు ఒక డే ఓ చూసుకొని మీరు తీసేయడం అనేది చాలా బాధాకరంగా ఒక ఇండియన్ టీం డిజబుల్ క్రికెట్ టీం కెప్టెన్గా నేను చాలా బాధ అనుకుంటున్నాను గోవింద్ శర్మ కూడా గుడ్ కెప్టెనే కాబట్టి ఇన్ని సమ ఇన్ని మ్యాచ్ల్లో మనకు మన ఇండియన్ టీం క్రిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఆయన బ్యాటింగ్ తోటి ఇండియన్ విజయ తెరాలని తీర్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని తీసేయడం అనేది చాలా బాధాకరంగా చూస్తున్నాము నిజానికి వైట్ బాల్ క్రికెట్లో ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండడం బీసీసీఐ సెలెక్టర్లు ఇష్టపడలేదు పైగా వన్ డే టీ ట్వంటీలకు దాదాపు ఒకే సెట్ ప్లేయర్లు ఉంటారు కానీ ఈ రెండు ఫార్మాట్లకు ఇద్దరు లీడర్స్ ఉంటే ప్లేయర్లు ఎవరికీ రిపోర్ట్ చేయాలనే విషయంలో అనవసర సమస్యలు రావచ్చన్నది బీసీసీఐ అభిప్రాయం దీన్ని గ్రహించే బోర్డు సెలెక్టర్లు వైట్ బాల్కి ఒకరు రెడ్ బాల్కు మరొకరు కెప్టెన్గా ఉండాలని నిర్ణయించారు పైగా రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా కెప్టెన్ గా రోహిత్కు తగిన సమయం ఇవ్వాలని భావించినట్లు చెబుతున్నారు భారత క్రికెట్లో సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తున్న విరాట్ కోహ్లీని ఇలా అవమానకర రీతిలో సెలెక్టర్లు తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అయితే కోహ్లీ విషయంలో సెలెక్టర్ల కఠిన నిర్ణయంపై రవిశాస్త్రి కాస్త భిన్నంగా స్పందించాడు కోహ్లీ చాలా సమర్థవంతమైన కెప్టెన్ కానీ అందరూ రిజల్ట్ ఆధారంగానే ఓ నిర్ణయానికి వస్తుంటారు ఆ సమయంలో నువ్వు ఎలా పరుగులు రాబట్టావు ఎన్ని పరుగులు చేశావు అనేవి పట్టించుకోరు కెప్టెన్గా జట్టుని నడిపించడం అంత సులువు కాదు కెప్టెన్గా ఉంటూ ప్లేయర్గా కూడా కోహ్లీ పరిణతి సాధించాడు ఇప్పటికే అతను సాధించిన విజయాలకి ఖచ్చితంగా గర్వపడుతూ ఉంటాడు ఇక కెప్టెన్స్ నుంచి తప్పించడం అంటారా అది కోహ్లీలోని అత్యుత్తమ ఆటని బయటికి తీయబోతోందంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చారు మరోవైపు రవిశాస్త్రితో కోహ్లీకి పడలేదని ప్రచారం జరుగుతోంది జట్టులోని జూనియర్స్ కు రోహిత్ శర్మ పెద్దన్నలా హెల్ప్ చేసేందుకు ముందుకు రావడంతో అందరూ అతనికి దగ్గరయ్యారు ఇక తన బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలని మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పినా విరాట్ కోహ్లీ పట్టించుకోలేదని తెలుస్తోంది ఇంగ్లాండ్ పర్యటన చివరిలో రవిశాస్త్రితో కోహ్లీకి పడలేదని ప్రచారం జరుగుతోంది అలాగే పెద్ద మ్యాచ్లో అతను తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు బోల్తా కొట్టాయి ఇలా చాలా ప్రతికూలతలు ఉండడంతో విరాట్ కోహ్లీని తప్పించడమే మంచిదని బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని विश्लेषकों को అంటున్నారు విరాట్ కోహ్లీ తో బహుత్ అచ్చే కెప్టెన్ హై యు నో నో కెప్టెన్సీ బహుత్ అచ్చా అనిభారే థ లేకిన్ ఉనో రోహిత్ శర్మ కో దేనే కా మక్сад యహి హై కి మత్లబ్ ఉన్కో భీ చాన్స్ మిల్నా హై ఔర్ ఉనో అచ్చే బహుత్ బహుత్ సారే చీజేస ఉనో అచీవ్ కరే యాజ్ ఏ కెప్టెన్ తో మై సమజ్తా హు ఉనో వండే సే ఇసీలియే రిటైర్ హో గయే కి రోహిత్ శర్మ కో దేనా తో షాయద్ ఉన్కో దేనా హై रीज़न यही है कि मतलब उन्होंने एज ए कैप्टन बहुत साल थे उन्होंने तो दूसरों को भी मतलब आ, चांस देने देना अच्छा है और रोहित शर्मा भी बहुत अच्छे कैप्टन हैं जैसा आपको मालूम है आईपीएल में उनको मुंबई इंडियंस में कई सारे ट्रॉफ़ीस उन्होंने पांच ट्रॉफीस जीत जितवाए हैं उनको तो रोहित शर्मा भी नो डाउट बहुत अच्छे कैप्टन हैं పాతికేళ్ల భారత క్రికెట్ చరిత్రను చూస్తే గంగూలీ ధోని తర్వాత విరాట్ కోహ్లీ అత్యుత్తమ సారథిగా గుర్తింపు పొందాడు కొన్ని సిరీస్లకు సచిన్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్లుగా పనిచేసినా పెద్దగా విజయం సాధించలేకపోయారు అయితే ఆటపరంగా వారెప్పుడూ దిగ్గజాలి విరాట్ కోహ్లీ అటు ఆటలోనూ ఇటు నాయకత్వంలోనూ ప్రతిభ చూపాడు అయితే ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలుచుకోకపోవడం జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకం ఇవి ఏబిఎన్ స్టాండప్ న్యూస్ చూస్తూనే ఉండండి